వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము మనకి ఇవాళ ఈవెంట్ ఇంత అద్భుతంగా జరుగుతుంది అంటే వీరి సపోర్ట్ లేకపోతే ఈ ఈవెంట్ జరిగేది కాదు మరొకసారి హార్టీ హార్టీ థ్యాంక్స్ సార్ మీకు అలాగే దయాకర్ గారు పసును దయాకర్ గారు అండ్ మేడం సుధారాణి గారు చాలా సంతోషం అండి ఈరోజు వరంగల్ లో ఈ రొమాంటిక్ మూవీ ఆడియో రిలీజు ఏర్పాటు చేస్తామని నాకు చెప్పుడుతోటే తోటే నేనే ముందుండి మన వరంగల్ ప్రజలకి ఇది రిలీజ్ చేసేందుకు ఏర్పాటు చేశాను మంచిదేనా మంచిదేనా ప్రతి సినిమా ఈ నుంచి ఒకటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళని కోరాను హైదరాబాద్ తర్వాత వరంగల్ వరంగల్ రిలీజ్ చేయాలి మీకు ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటాను కూడా వాళ్ళకి అందరికి హామీ ఇవ్వటం కూడా జరిగింది ఈరోజు మా సోదరి సుమగారికి అబ్బా నాకు ఇరవై ఏళ్ళ నుంచి పరిచయం ఇద్దరు వాళ్ళిద్దరు నేను వాళ్ళిద్దరు భార్య భర్తలకు నేనంటే అభిమానం వాళ్ళంటే అభిమానం నాకు ముఖ్యంగా పూరి జగన్నాథ గారు చాలా సంతోషం వరంగల్ ఏర్పాటు చేసినందుకు ఇది ఒక్కడే సినిమా కాదు నాయన నీ తీసే సినిమాలన్నీ వరంగల్ తోటే స్టార్ట్ చేయి ఈ గడ్డ మంచి గడ్డ వరంగల్లా ఏది మొదలు పెట్టినా సక్సెస్ అవుతుంది మా కుటుంబ సభ్యుడు దేవర్కొండ ఎవరు మా ఫ్యామిలీ మెంబర్ వరంగల్కి వచ్చిందంటే నా ఇంటికి వస్తూనే ఉంటాడు ఇది ఆరు రెండు సార్లు వచ్చింది ఇప్పుడు వస్తూనే ఉంటాడు మా ఫ్యామిలీ నెంబర్ అదే తిరిగా హీరో ఆకు ఆకాష్ గారు సక్సెస్ అవుతాడా కాదా ఈ గడ్డ ఎసుంటి గడ్డ ఎసుంటి గడ్డ ఇది రామనాసుని వద చేసిన గడ్డ ఇది ఈడ ఏది మొదలు పెట్టినా రాముని ఆశీర్వాదం ఉంటుంది మా అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉన్నది భవిష్యత్తు కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను కేతిక శర్మ బిడ్డ గారు నీకే ఇబ్బంది లేదు చాలా బాగా ముందుకు పోతావు నీకు జగన్నాథం ఆశ మన పూరి జగన్నాథం గారు రాసి ఉన్నది ఈ సినిమా దర్శకుడు మరి అనిల్ గారికి సంగీత్ గారికి సునీల్ గారికి నేను ప్రత్యేకంగా దీంట్లో పాల్గొన్న నటినట్టులకు దీంట్లో కష్టపడ్డ వాళ్ళందరికీ మా వరంగల్ జరుపున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా నేను ఒకటే కోరుతున్నా దేవరకొండ విజయ్ నువ్వు ఏ సినిమా తీసినా వరంగల్ ఇచ్చే స్టార్ట్ చేయి జగన్నాథం గారు కాదు మీ మీ సినీ ఫీల్డ్ ఇక్కడ మీకు తెలియకుండా చాలా ఉన్నాయి గతంలో కాకతీయ రాజులు పరిపాలించినప్పుడు ఏదైతుందో శితలా వస్తున్నాయో వీటన్నిటిని బాగు చేస్తున్నాం ఇలా రామప్ప టెంపులు లక్నవరం చెరువు ఇలా వేయి స్తంభాల గుడి మా అన్నీ కూడా భద్రకాళి బండి పోయి చూసినా ఆ టెంపుల్ ఆశీర్వాదం తీసుకోండి వరంగల్ గడ్డ ఎన్నో పురాతన ఉన్నాయి వాటిని అన్నీ కూడా తీర్చిదిద్దాం ఆశీర్వాదం ఉంటుంది వరంగల్ ప్రజల ఆశీర్వాదం ఉంటుంది వరంగల్ ప్రజలు ఒక్కసారి మాటిచ్చినట్టే ఆ సినిమా ఇంకా సక్సెస్ అవుతుంది ఆ జగన్నాథ్ పూరి జగన్నాథ్కు చరిత్ర ఉన్నది ఏ సినిమా తీసినా నీ నీ కథ బాగుంటుంది నీ కథ నేను చూస్తా ఇది కూడా సక్సెస్ 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 నెంబర్ వన్ అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వరంగల్ ప్రజల తరపున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మా వరంగల్ ప్రజలు ఆశీర్వదించారు ఈ సినిమా ఎన్ని రోజులైనా నడుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు మాట్లాడవలసిందిగా వరంగల్ సీను మంచిగా పట్టుకొచ్చినావు ఏ సినిమా అయినా ఇక్కడ స్టార్ట్ చేయ వరంగల్ బిడ్డవు మీ మా ఆశీర్వాదం అంతా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఇంకా ఎంత ఎంకరేజ్ చేస్తా అనే సినిమాలు చేస్తాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇస్ అప్పుడు కూడా పూరి సార్ని అడిగాను నెక్స్ట్ ఇక్కడే షూటింగ్ చేయాలని చెప్పి షూటింగ్ ఇక్కడనే ఉంటారా ఏది ఉన్నా నేను ఏర్పాట్లు చేస్తా మా ఎంపీ గారు ఉన్నారు మా ఉన్నారు మేయర్ గారు ఉన్నారు మీ అందరూ నీకు ఫుల్ సపోర్ట్